ఘనత వహించబడిన దేవునికి వందనములు. దేవుని అపార ప్రేమ చేత ప్రేమింపబడుతున్న మీకు వందనములు. దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. పరమగీతం 5వ అధ్యాయం 2లో చెప్పబడి ఉంటున్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సంఘముతో తెలియపరిచేటువంటి మాట, నా తల మంచుకు తడిసినది అను మాటలు చాలా గంభీరమైనటువంటి భావమున్నది. బైబిలులో మంచు, వర్షం ఇవి రెండు పరిశుద్ధాత్మకు సూచనగా కనబడుతున్నవి. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన జీవించినప్పుడు ఆయన జీవించిన జీవితం సంఘమునకు మాదిరిగా ఉండటానికి, ఆయన జీవించి తన మాదిరి కలిగిన జీవితాన్ని కనుపరచగలిగాడు. అందుకే సంఘములో ఉన్న మనం ఆయన మాదిరి కలిగిన జీవితాన్ని మనము గుర్తించి ఆ విధంగానే మనము నడుచుకోవాలి. ఇక్కడ మంచుతో తల తడియుట అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. యేసుక్రీస్తు యోహాను వలన బాప్టిసము పొంది ఎప్పుడైతే నీళ్లలో నుండి వెలుపటికి రావడం జరగగలిగాదో అక్కడ పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన శిరస్సుపై వ్రాలినట్టు తెలియపరచబడుతున్నది. అది మత్తయి 3:16లో మనం చదువుకుంటే తెలిసి వస్తుంది. ప్రభునందు ప్రేమినటువంటి వారులారా, మొదట బాప్తిస్మం, తదుపరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుట ద్వారా నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని యోహానుతోనే ప్రభువు తెలియపరచగలిగాడు. మత్తయి 3:15లో చూడగలిగితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నికోదేముతో ప్రభువే తెలియపరిచినట్లు యోహాను సువార్త 3:5లో మనం చూస్తూ ఉంటున్నాము. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు యొక్క నామమున బాప్తిసాన్ని పొందిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు అని ఒక బలమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలిగాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, అపొస్తల కార్యం 2:38లో ఆ మాట మనకు కనపరచబడుతూ ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ మాదిరినైతే చూపించగలిగాడు, ఆ మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి జీవించడం ఎంతైనా మనకు మంచిది. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే బాప్తిస్మమునకు సూచనగా ఉన్నటువంటి నోవాహు యొక్క కాలములో తాను ఓడలో ప్రవేశించి నోవాహు నీళ్ళ మీద నీళ్లు ఇంకినవో లేవో తెలుసుకునుటకు ఒక పావురమును ఓడలో నుండి
వెలుపలికి విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాము. ఆ పావురం వెళ్ళి ఒక ఒలివ చెట్టు మీద వ్రాలి ఒలివ కొమ్మ తన నోట నిండుకుని తిరిగి నోవాహున్ దగ్గరికి రావడం ఆదికాండం 8:11లో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే పావురము తన యొక్క నోట ఒలివ మొక్కను అది తీసుకుని నోవాహు దగ్గరికి రావడం అక్కడ నీటి మట్టము తగ్గి ఉన్నది అని నోవాహుకు తెలిసి వచ్చాది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఒలివ చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా కనపరచబడుచున్నది. ఇంతకుముందు నెలలోనున్న ఒలివ చెట్టు ఒలిపలికి రాగానే పావురము దాని మీద వ్రాలగలిగాది. ఆ చెట్టునకు పావురాభిషేకము జరిగాది. గమనించవలసిన విషయం, నీళ్లలో నుండి పైకొచ్చిన ఒలివ చెట్టు యేసుక్రీస్తే. ఆ ఒలివ చెట్టు మీద వ్రాలినటువంటి పావురం పరిశుద్ధాత్మే. కావున యేసుక్రీస్తు ప్రభులవారు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును ఆయన పొందుకొని ఈ భూమి మీద జీవించినటువంటి మహా గొప్ప దేవుడుగా మనకు కనపరచబడుచుంటున్నాడు. ఈ సమయములో మనము గ్రహించవలసిన విషయం, మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేటువంటిది మనం ఎప్పుడైతే పొందుకోవడం జరగగలుగుతుందో అప్పుడే మన జీవితం మరింతగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మన ముందుకు నడవటానికి అవకాశం అనేది కలగగలుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి అంటే మన వ్యక్తిగత జీవితం పరిశుద్ధతగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధులతో పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అభిషేకం ఉండడం జరగగలుగుతుంది. ఆత్మ ద్వారానే మనం పరిపూర్ణమైన సత్యములో మనం నడిచి భూమి మీద మనం మహింపరచటానికి అవకాశం అనేది కలగగలుగుతుంది. చెప్పబడిన ఈ మాటలు మీ వినికిడిలో గ్రహింపులు శక్తివంతంగా పనిచేయని ప్రార్థన. మంచి యేసయ్య, మీ మంచి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, భూమి మీద మీరు జీవించిన జీవితం సంఘానికి ఎంతో మాదిరి కలిగిన జీవితం. మిమ్మల్ని చూస్తూ జీవించే కృప మా అందరికీ దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా అందరి మీద కూడా ఉండి ఆత్మ నడిపింపుతో తండ్రి భవిష్యత్తు నడిపించుకొని దైవవాక్యాన్ని వినినటువంటి బిడ్డలను దీవించండి, కృపతో బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.